నమస్తే నమస్తే జూలై మాసంలో తులా ఏ విధంగా ఉండబోతుందండి శ్రీమాత్రే నమ సర్వ మంగళ మాంగళ శివే సర్వార్ధసాధికే శననేవి నారాయణ అందరికీ నమస్కారం అమ్మ మనం చూసుకుంటే తులారాశి వారికి ప్రత్యేకించి లగ్నం అంటే తులా రాశవచ్చు అవ్వచ్చు లగ్నం అవ్వచ్చు గోచార పరంగా చూసుకుంటే కనుక తులలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది అంటే ప్రతి విషయంలో వైరాగ్యం కలిగే అవకాశం ఉంటుంది అంటే ప్రతి విషయంలో తెలుస్తుంది ఇప్పటి వరకు ఒక నమ్మాడు స్నేహితుడిని నమ్మాడు లేదంటే బంధువులు నమ్మాడు లేదంటే ఎవరినైనా బాగా నమ్మిన వాళ్ళు వాళ్ళ చెడు వాళ్ళ అనేది ఇప్పుడు వీరికి ఈ మాసంలో తెలిసే అవకాశం ఉన్నది ఎందుకంటే కేతుగ్రహ సంచారం వల్ల అదేవిధంగా సప్తమ స్థానంలో రాహుగ్రహం గురుగ్రహం సంచారం జరుగుతుంది అంటే ఎంత దైవికంగా ఉంటే అంత మంచిది ఎంత ఆధ్యాత్మికంగా ఆలోచన ఉంటే అంత మంచిది ఎందుకయ్యా అంటే రెండు విధాలుగా వస్తూ ఉంటాయి ఇప్పుడు సప్తమంలో రాహుగ్రహం ప్లస్ గురుగ్రహం రెండు గ్రహాలు కలిసి ఉన్నాయి కదా గురువేమో జ్ఞానకారకుడు ఆరోగ్యకారకుడు మంత్రకారకుడు విద్యాకారకుడు అన్నిటి కారకుడు రాహువేమో రివర్స్లో మొత్తం ఇవి ఏమీ లేవంటాడు ఇప్పుడు ఒక కార్యక్రమం చేసినా ఒక పూజ చేసినా ఏది చేసినా ఏమవుతుందంటే ఫలితం గురించి సహజంగా మనం ఆశిస్తాం ఈ ఫలితం ఉంటుందేమోనని అయితే ప్రత్యేకించి ఈ సంవత్సరం కనుక దానిలో ప్రత్యేకించి ఈ మాసంలో చూసుకుంటే వీరు ఏ పూజ చేసినా ఏ కార్యక్రమం చేసినా అనవసరమైన ఆలోచన ఎక్కువ ఉంటుంది అంటే అభిషేకం చేసుకుంటాం మనకి ఎందుకమ్మ అభిషేకం కానీ పూజ కానీ జపం కానీ యజ్ఞం కానీ దానిలో ఎందుకు పాల్గొంటామంటే మనసు ప్రశాంతత కను కదా కాబట్టి ఏదన్నా పూజ చేసేటప్పుడే చెడు ఆలోచన ఎక్కువైపోతుంటుంది అంటే రివర్స్లో ఆలోచన ఇంత ఖర్చు పెడుతున్నాం కదా ఈయన నాకేం చేస్తాడు లేదంటే ఇంత ఖర్చు పెడుతున్నాం కదా అన్నదానమైనా సరే అంటే ప్రతి దానిలో కూడా రివర్స్ అనేది ఎదురయ్యే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండాలి అది బిజినెస్ అవ్వచ్చు వ్యాపారం చేస్తూ ఉంటారు కదా కొంతమంది ఇది చేస్తే మంచి ఆలోచనతో మొదలు పెడతారమ్మా మొదలుపెట్టిన తర్వాత నుంచి ఎదుటి వ్యక్తి స్నేహితుడు అవ్వచ్చు శత్రువు అవ్వచ్చు ఎవరైనా అందరితో వీళ్ళు ఎలా అంటే ఒకటేలాగా మాట్లాడతారు మన తన అనే భేదం లేకుండా అంటే డబ్బు పరంగా లోపల ఆలోచన బయటకైతే బాగానే ఉంటుంది కానీ లోపల మటుకు లోపల 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 తెలియని ఆందోళన ఎక్కువ గురయ్యే అవకాశం ఉంది ఏంటిది అంటే చెప్పాను కదా వీళ్ళు డబ్బులు ఇచ్చాము వీళ్ళు ఏమైనా మోసం చేస్తారేమో ఇతనితో పార్ట్నర్గా ఒక బిజినెస్ చేస్తున్నాం ఇతను మోసం చేస్తాం ఇలాంటివన్నీ కూడా సవా లక్ష వస్తుంటాయి లక్షల కొద్దీ ఆలోచనలు వస్తుంది ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాలి ఒకటమ్మా నేను చెప్పేది ఏంటంటే ఎవరికైనా సరే ఫస్ట్ మనం కరెక్ట్గా ఉండాలి మనం పూజ చేసుకోవాలి మనం జాగ్రత్త పడాలి ఈ మూడు మనం చేయాల్సిందే ఎందుకయ్యా అంటే నువ్వు పూజ చేసావు పూజ చేసినంతసేపు చేసి మళ్ళీ చెడ ఆలోచనతో ఉంటే కనుక నెగిటివ్నే ఉంటుంది అలా అని చెప్పి నెగిటివ్గా ఎక్కువగా ఉండి పూజ చేయకపోయినా నెగిటివ్ ప్రభావం ఉంటుంది ఇవన్నీ రివర్స్లోనే జరుగుతాయి కాబట్టి ముందు మనకు ఆరోగ్యం బాగుండాలన్నా అన్నీ బాగుండాలన్నా ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే పాజిటివ్ థాట్స్ ఉండాలి అంటే మంచి ఆలోచన ఉండాలి మంచి ఆలోచన ఎప్పుడు వస్తుంది అంటే మీరు ఏది చేసినా మంచి ఆలోచన రాదు ఒక్క ఆధ్యాత్మికంగా మీరు ఉంటేనే మంచి ఆలోచన వస్తుంది చెడు ఆలోచన అంటే ఏంటి రివర్స్ ఇది అయిపోతుందేమో కొబ్బరికాయ కొట్టని కులిపోయిందంటే ఇదంతా పూజ సరిగా చేయలేదేమో అంటే చెడు ఆలోచన ఇలాంటివి ఏమి పెట్టుకోకుండా ఉంటే కనుక వీరి ప్రత్యేకించి అన్నిట్లో కూడా శుభం కలుగుతుంది అదేవిధంగా ఈ సప్తమ స్థానం అదేవిధంగా మరి కేతుగ్రహమేమో లగ్నంలో అంటే మనకి చూసుకుంటే కనుక తను స్థానం అంటారు అంటే సొంత ఇంట్లో ఉంది తులారాశి వారి తులారాశి వారికి ప్రత్యేకించి ఆ స్థానంలో ఉండటం వల్ల కేతుగ్రహం రాహుగ్రహ సంచార ప్రభావం చేత ఎక్కువ శాతం ఏంటంటే ప్రతి విషయంలో సర్ప సంబంధమైన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది ఆటంకాలు 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 వీటికి అన్నిటికీ నివారణకి అంటే భార్యాభర్తల మధ్య గొడవలు అయ్యే అవకాశం ఉంది సంతానపరంగా మాట వినకపోవచ్చు ఎక్కువ స్త్రీ పరంగా ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు ఇలాంటివన్నిటికి కూడా సర్ప సంబంధమైన ఆకారం ఉంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తే ప్రత్యేకించి అన్నిట్లో కూడా ల మంచి జరుగుతుందనమాట అదేవిధంగా చరిత్ర కానీ గురు చరిత్ర కానీ ప్రారంభించి పారాయణం చేస్తూ ఉంటే అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు అన్నిటిలో కూడా అనుకూలత అనేది సూచిస్తూ ఉంటుందన్నమాట చేయాలి చేస్తేనే వీళ్ళకి కూడా మంచి రిజల్ట్ ఉందనమాట వృశ్చిక రాశి వారి చూసుకుంటే ఏంటంటే మనకి తులా అయిపోయింది కమ్మ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతుంది అంటే ఇప్పటి వరకు వీరికి ఏళ్ళనాడు శని అయిపోయింది అప్పుడప్పుడు ఇప్పుడు అర్ధాష్టమ శని ప్రభావం ఉంది అర్ధాష్టమ శని అంటే ఏంటంటే వీరు ఏదైతే అనుకుంటూ ఉంటారో దానికి మానసికంగా మనసు సహకరించదు ఫస్ట్ ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఏదన్నా చెయ్యాలన్నా తిండి తినాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా ఆరోగ్యంగా ఉండాలంటే మనసు సహకరించాలి మీరు గంటలు గంటలు అన్నం తిన్నా ఉపయోగం లేదు ఏదో తెలియకుండా ఒక మనిషి సన్నగా అయిపోయాడు అనుకోండి ఏమంటారు ఏదో బాగా దిగులు పట్టాడు అంటే దిగులు అంటే ఏంటి మనోవేదన ఆ మనోవేదన వల్ల అన్నీ జరుగుతాయి కాబట్టి అవన్నీ ఉండకూడదు ఒక్కటి అంటే ఇవన్నీ ఎందుకంటే తెలుసుకునే ఉపయోగం ఏంటంటే జాతకమైన రాశి ఫలాలని ఏది తెలుసుకున్నా మనం జాగ్రత్త మన ప్రాబ్లం ఏంటి దాని సొల్యూషన్ ఏంటి అనేది చెప్పడం ఇప్పుడు మనకి ఇంత చండాలంగా ఉంది ఇలా జరిగిపోయిందని ఎవరు చెప్పట్లేదు విషయం ఏంటంటే ఈ స్థానంలో అర్ధాష్టమ శని ప్రభావం చేత అనుకూల అనుకున్నవన్నీ కూడా ప్రతికూలత ఎదురయ్యే అవకాశం ఉంది ఎందుకయ్యా అంటే మనం అనుకున్న అనుకున్నవన్నీ కూడా రివర్స్లో అనుకుంటాం ఆలోచనలన్నీ రివర్స్లో వస్తాయి మనసు అనేది సరిగా ఉండదు చతుర్థ స్థానం మాతృస్థానం మాతృ సంబంధమైన మాతృ ఎవరయ్యా అంటే మనసు కారకుడు మాతృస్థానంలో మనసు కారకుడు అని చంద్రుడు ఎప్పుడు కూడా మనసు కారకుడు కాబట్టి జాతకంలో అవ్వచ్చు మనకి గోచార పరంగా ఎప్పుడు చూసుకున్నా శని ప్రభావం తగ్గాలంటే వాకం కానీ ప్రదక్షిణాలు కానీ చేయమని చెప్పాం కదా దాంతోపాటుగా వీరు ప్రత్యేకించి మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధిస్తే సహజంగానే వీరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంచి ఫలితాన్ని ఇస్తుంది అనమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తూ అవకాశం ఉన్న వరకు ఎక్కువ శాతం నవగ్రహాల చుట్టూ వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది ప్రతిరోజు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే అది నవగ్రహాలు అవ్వచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చి ఎవరైనా సరే స్వామి మాకు ఇంత చిన్న దేవాలయం ఉంది ఆ దేవాలయం చుట్టూ తీరకచ్చ అంటే ప్రతి దేవాలయం ఏ దేవాలయంలో అయినా అంకమ్మైనా ఎల్లమ్మైనా పోజమ్మైనా ఏ దేవత అయినా అమ్మవారిగా భావించి ఆ అమ్మవారి ఆరాధన చేస్తే గ్రహ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు అమ్మ అన్నింటిలో కూడా శుభం కలుగుతుందనమాట అదేవిధంగా ధనస్సు రాశి వారు ధనస్సు రాశి వారికి ఈ మాసం చూసుకుంటే ప్రత్యేకించి అన్నిట్లో కూడా అనుకూలత లభిస్తుంది కొంతమందికి అంటే ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ ఉంటుంది ఏంటంటే ఏమండి మరి గోచారం వేరు జాతకం వేరు అంటారు కదండి అంటే ఇది అందరికీ వర్తిస్తుంది గోచారం అనేది జాతకం అనేది ఎవరైతే జాతక చక్రం ఉంటుందో వాళ్ళకు వర్తిస్తుందనమాట రెండు ఇద్దరూ ఆచరించవచ్చు మనం చెప్పే రెమెడీస్ అనేది ఇద్దరికీ ఫలిస్తుంది ఇద్దరు చేయొచ్చు చేయాలి ధనస్సు రాజికి అధిపతి గురువు కాబట్టి గురు అనుగ్రహం పొందటానికి దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయాలి దత్త భగవాన్ యొక్క ఆరాధన చేయడం వల్ల వీళ్ళకి అన్నింటిలో కూడా విశేషమైన ఫలితం వస్తుంది అయితే ప్రత్యేకించి ఈ మాసంలో వీరికి అన్నింటిలో కూడా అనుకూలత లభిస్తుంది అయితే కొన్ని కొన్ని ఆటంకాలు కలిగినప్పటికీ కూడా అవన్నిట్లో విజయం సాధిస్తారు దానిలో భయపడాల్సిందేం లేదు ఆ విజయానికి మనం చూసుకుంటే కనుక ఇందాక మనం చెప్పుకున్నాం ఈ మూడు రాసుల వారు ఫస్ట్ ఫస్ట్ రాసు చూసుకుంటే కనుక తులారాశి వారు ఘన గణనాయక అష్టకమని ఉంటుంది అదైనా చదవచ్చు లేదా గణ గణాధ్యక్ష మహ ఓం గణాధ్యక్ష మహ ఈ మంత్రానైనా చేసుకోవచ్చు అంటే గణపతి ఆరాధన చేయాలి అదే విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి అంటే ఇన్నిసార్లు చేయాలి అలా ఏముండదమ్మా మనకి మనసే మెయిన్ మామూలుగా కొంతమంది లక్ష జపం చేసుకుంటా అని బయట చెప్తారు చూడండి అది ఒకటితో సమానం అంట ఒకటి మనస్ఫూర్తిగా కూర్చొని భక్తిగా చేసుకొని ఎవరి చెప్పకపోతే అది లక్షలతో సమానం అంటే చేసేదే మనకి మెయిన్గా వర్క్ మనసు లగ్నం పెట్టి నువ్వు ఎన్నిసార్లు జపించుకోగలిగితే అంత మంచిది అందుకే కదా లేని శివ పూజ పనికిరాదంటారు అంటే చిత్తశుద్ధి అంటే ఏంటి నేను నమ్మాను నేను చేస్తున్నాననే భావనతో చేయాలి పది మంది చూస్తున్నారనే భావనతో చేస్తే లక్షలు కాదు కదా ఒక్కటి జ కోట్లు జపం చేసిన ఫలితం ఉండదు కనుక ఈ మూడు రాశి వారికి ప్రత్యేకించి ఈ ఆరాధన చేస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వృష్టిక రాశి వారు చేయొచ్చు ధనస్సు రాశి వారు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయాలి ప్రత్యేకించి రాశి వారు అన్ని గ్రహాలందా చెప్ప నవగ్రహ స్తోత్రం కానీ నవగ్రహ కవచం కానీ చదువుకొని నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి ఎందుకంటే వాకింగ్ ఎక్కువ ఎంత ఎంత నడిస్తే అంత మంచిది వాళ్ళకి అన్నిట్లో కూడా విజయం సాధించ జన్మ తులా వృశికం అలానే ధనుసు రాసుల వారికి జూలై మాసంలో ఏ విధంగా ఉంటుందో చక్కగా వివరించారండి ధన్యవాదాలు ఓం శ్రీ దత్తాయన్మహ ఓం శ్రీ దత్తాత్రేయమ